తూరంగి గ్రామం పగడాలపేటలకు చెందిన పలువురు టీడీపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాకినాడలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా క్యాంపు కార్యాలయం నందు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు మరియు కాకినాడ రూరల్ శాసనసభ్యులు కొరసాల కనబాబు చేస్తున్న అభివృద్ది పనులు చూసి ఆకర్షితులై కాకినాడ రూరల్ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి వర్యులు కొరసాల కన్నబాబు సమక్షంలో కాకినాడ రూరల్ తూరంగి గ్రామం వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో టీడీపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు పెనమల్ల శ్రీను, రంగారావు, బొందు చిన్నారావు, చోడుపల్లి సూరిబాబు, సూరాడ పెద్దలయ్య, గడగల్ల అప్పన్న, కామేశ్వరరావు, మోసా అబ్బులు, కదిలి గాంధీ, పెరుమాళ్ల వెంకటరమణ, సత్యం, దరిపిల్లి నూకరాజు, గుర్రాలరాజు, ఎజ్జల భద్రరావు, దాసరి వెంకన్న, చొక్కా భాగీరాజు, గంధ గోవిందు తదితరులు సుమారు 350 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగనన్న ప్రభుత్వం మాత్రమే ఒక మంచిగార భరోసా వేట నిషేధం టైంలో ఎప్పటికప్పుడు ఇస్తూ ఉన్నా, అదేవిధంగా డీజిల్ సబ్సిడీ ఇచ్చినా, ఏదైనా కష్టం వస్తే నేనున్న నిలబడిన ప్రతి అంశంలోని మత్స్యకారుల కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు. ప్రమాదవశాత్తు కూడా ఎక్కడైనా మత్స్యకారులకి నష్టం జరిగితే, ప్రాణ నష్టం జరిగినా, ఇతర నష్టాలు జరిగినా కూడా ఆదుకునే కార్యక్రమాన్ని సీఎం గారు చేస్తూ ఉన్నారు. మత్స్యకారులందరూ ఇలా అండగా వచ్చి నిలబడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది పేదల ప్రభుత్వం, పేదల కోసం నిలబడ్డ నాయకుడి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా మన పార్టీ ఎప్పుడు పేదల పార్టీ, వాళ్ళదేమో డబ్బున్న పార్టీ చంద్రబాబు నాయుడిది, పవన్ కళ్యాణ్ది. వాళ్ళంతసేపు డబ్బున్న వాళ్ళ కోసం పనిచేస్తారు, పేదల కోసం పనిచేస్తారు పార్టీ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. పేదలందరం ఓ పక్కన ఉన్నారు, పెద్దవాళ్ళందరూ ఓ పక్కన ఉన్నారు. పేదల కోసం నిలబడ్డ నాయకుడు వెనక మనం నిలబడకపోతే నష్టం జరుగుతుందనే ఆలోచన చేయమని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. తప్పకుండా మీరు ఏదైతే ఈరోజు ఇక్కడికి వచ్చారో, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీకు అండగా నిలబడతానని చెప్పి తెలియజేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఇంకొకటి ఏంటంటే మనం మాట చెప్పడం కష్టాలు, దగ్గరికి ఓటు కూడా వెళ్తాము. నేను, మా బ్రదరు, మా మామయ్యలు, మా అన్నీళ్ళు, ఇంకా అందరూ మామూలుగా మేమందరూ మన కన్నబాగారు కోసం కష్టపడతాము. కష్టపడి ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి సార్కి ఓటేసే బాధ్యత మాది. వాళ్ళకి కూడా సార్ చేసిన మంచి పనులు. తర్వాత ఏంటంటే మన జగనన్న గారు చాలా పథకాలు పెట్టారు, అమ్మఒడి పెట్టారు, చెయ్యత పెట్టారు, తర్వాత రైతు భరోసా చాలా చాలా పెట్టారు. చాలామంది తినేసి పెట్టిన పెడతారు పేరు, కానీ జగనన్నకి మనం తిన్నామంటే విశ్వాసం చూపించాలి. విశ్వాసం చూపించాలి కాబట్టి ఇప్పుడు ఎలక్షన్లో ఈ మే నెల 13వ తారీఖు ఎలక్షన్లో మనం సార్ని అందరూ కూడా ఓట్లు సార్ని జగన్ గారికి బాగా మెజారిటీ వచ్చినట్టు మొత్తం రాష్ట్ర ప్రకారం రాష్ట్రం అంతా కష్టపడి ఓటింగ్ చేస్తారు సార్. తర్వాత ఇంకోటి ఏంటంటే మన కన్నబాబు కూడా భారీ మెజారిటీ 125,000 మెజారిటీతో మన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో గెలుస్తారు సార్. ఓకే. పేరు పగడాలపేటలో ఎద్దల రామ్మ. నేను పగడాలపేటలో ప్రతి ఆడ మంచి ప్రతి అక్క సింగమ్మ. నేనంటే గోవింద. ఈరోజు నేను కన్నబాబు గారికి మంచి మెజారిటీ రావాలని వీళ్ళందరినీ టీడీపీ వాళ్ళ నుంచి జనసేన 350 మంది తీసుకొచ్చి జాయినింగ్ ఇచ్చి రాబోయే రోజుల్లో 13వ తారీఖునే ఎలక్షన్ వస్తుంది కాబట్టి మన కన్నబాబు గారికి 125,000 మెజార్టీలో గెలిపించి పోటాడుతున్నాం. ప్రతి ఒక్కటి కట్టబడుతున్నాం జనాల్లో. అభిమానం.